డబ్బులతో ఆత్మగారిని కొంటడా? సాధ్యమైతదా? నడుస్తుందా ఇట్లా? తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది, కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదు తెలంగాణ, గుర్తుపెట్టుకోండి. ఇవాళ నువ్వు చెప్పిన సూత్రం ఉన్నది, మాకు ఇప్పటికి గుర్తున్నది. 2006 ఎన్నికల్లో రాజశేఖర గారు కూడా తెలంగాణ ఉద్యమాన్ని బొందపెట్టాలని, మిమ్మల్ని ఓడగొట్టాలని 100 కోట్ల రూపాయలు పంపించాడు. నేను సాక్ష్యం, దానికి నేను సాక్ష్యం. కానీ 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు, కర్ర కాల్చి మాట పెట్టిండు పైసలు ఇచ్చినోడికి, ధర్మం నమ్ముకున్నోడికి, ప్రజలు నమ్ముకున్నోడికి ఓటేసి 2,06,000తో గెలిపించిన చరిత్ర కరీంనగర్కు ఉన్నది. రేపు హుజూరాబాద్ మొత్తం తెలంగాణకు ఒక ఆదర్శం కాబోతుంది, గుర్తుపెట్టుకోండి, ఒక ఆదర్శం కాబోతుంది. మీ వైపు చూస్తున్నారు. నీ కొడుకు హైదరాబాద్లో ఉంటే, నీ కొడుకు బొంబాయిలో ఉంటే, నీ కొడుకు అమెరికాలో ఉంటే ఫోన్ చేస్తున్నాడు మీకు. రాజేంద్రుడికి ఏమైనా కాగల సుమా, రాజేంద్రుడిని కాపాడుకోమని చెప్పి ఫోన్ చేస్తున్నారు. నీ ఇంట్లో చదువుకున్న బిడ్డ నౌకరు లేదు, 18 సంవత్సరాలు చదివించినావు, 20 సంవత్సరాలు చదివించినావు, వాడు ఉద్యోగం చేస్తే చూసి మురవాలని చెప్పి కళ్ళు కన్నావు నువ్వు, కానీ వాడు ఉద్యోగం కాదు కదా. చివరికి ఇప్పటికీ నువ్వే కూలి చేసి వాడికి తిండి పెట్టే పరిస్థితి వచ్చింది. ఇంటింటికి కూడా నువ్వు గుర్తుపెట్టుకో. వాళ్ళు ఇవాళ ఏడుస్తున్నారు, వాళ్ళు ఇలా పట్టుబడుతున్నారు. అమ్మా, మా బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ని ఓడగొట్టాలి, మా బతుకులు బాగుపడాలంటే కార్యకర్తలు ఓడగొట్టాలి. నీళ్ళన్నాడు, నియామకాలు అన్నాడు, నియామకాలు రాలేదు తెలంగాణ పల్లెని చెప్పి అలా ఇంటింటికి పట్టుబడుతున్నారు. ఇవాళ ఆ పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఇలాగో నా పక్కకే ఉన్నాడు, 2 సార్లు బెదిరించిపోయాను. ఎవరిని బెదిరిస్తావు నువ్వు? ఎంతమందిని బెదిరిస్తావు నువ్వు? ఈ గడ్డ మీద పుడితే నీ పార్టీకే ఓటేయన్నా, ఈ గడ్డ మీద పుడితే నీ కండివే కప్పుకోవన్నా, ఈ గడ్డ మీద పుడితే నీతోటే రావన్నా, లేకపోతే లేదా? ఈ మాట ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వెక్కడుంటుంటివి? రైల్వే స్టేషన్లో ధర్నా చేయనిచ్చేదా? ఉప్పల్ చౌరస్తాలో, కమలాపూర్ చౌరస్తాలో ధర్నాలు జరిగేటివా? కానీ ఆనాడు ఒక మాట, ఈనాడు ఒక మాట. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బోడమల్లప్ప. ఇది కేసీఆర్ నైజం, గుర్తుపెట్టుకోండి, ఇది కేసీఆర్ నైజం. ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. సోషల్ మీడియాలో వస్తుంది, మీరు పేపర్ చూడకపోవచ్చు, టీవీలలో చూడకపోవచ్చు, అవి టీవీలన్నీ కూడా కొనుక్కున్నాయన, కానీ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లలో రోజు వస్తూ ఉన్నాయి. ఇలా హుజూరాబాద్ నేను ఇవాళ అంటున్నా, 10 లక్షల రూపాయల దళిత బంధు వస్తుంది, తప్పకుండా వస్తాయి, కానీ అంతట రావు, ఒక హుజూరాబాద్కే వస్తాయి. ఎందుకు వస్తాయి? దళితుల మీద ప్రేమతో కాదు, దళితుల ఓట్లతో మీద ప్రేమ. ఏం కావాలంటే ఆయనకు ఈతల రాజేంద్రంటోని బొండిగా పిసికి పానం ఉండగానే బొద్ద పెట్టాలి, ఇక్కడ ఓడగొట్టాలి. ఈతల రాజేంద్ర కనుక ఓడిపోతే ఒక 20 ఏళ్ళ దాకా నా రాజ్యం కొనసాగుతుంది. ఈతల రాజేంద్ర కనుక ఓడిపోతే నన్ను ప్రశ్నించేవాడు ఉండడు. ఈతల రాజేంద్ర కనుక ఓడిపోతే నా పార్టీ పటిష్టంగా ఉంటుంది. అది స్కీమ్. దానికోసం ఎన్ని ఖర్చు పెడతాండే? 15 లక్షల రూపాయలు చొప్పున జీతాలు ఇవ్వడానికి పైసలు లేవు. పనిచేసినోడికి బిల్లులు చెప్పు దమ్ము లేదు. హై స్కూళ్ళలో అన్నం వండి పెట్టడండి, మా మధ్యాహ్న భోజనం ఆడబిడ్డలకు పైసలు ఇవ్వడానికి పైసలు లేవు. పెన్షన్లు కూడా నెలలకు రావు. కానీ హైదరాబాద్లో భూములు అమ్మి 2,000 కోట్ల రూపాయలు తెచ్చుకొచ్చి ఇవాళ దళిత బంధు ఇస్తున్నాడు, సంతోషం. కానీ ఆ దళిత బంధు కులాలతో సంబంధం లేకుండా పేదవాళ్ళకు కూడా ఏమని పడుకుంటున్నారు. పేదరికానికి కులం లేదు, పేదరికానికి మతం లేదు, పేదరికానికి పార్టీ లేదు, జెండా లేదు, పేదరికం పేదరికమే. ఇవాళ ఏదో ఒక ఊళ్ళో చూసిన నేను, ఎల్బాక గ్రామం ఎన్నికల కోసం తిరుగుతున్నప్పుడు ఒక కొమటోలు ఇంటికి పోయిన నేను. ఇద్దరు బిడ్డలు పెళ్లి చేసిండ్రు, వాళ్ళది వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళది కూడా అంతంత మాత్రమే బతుకు. ఇద్దరు ముసలులే, ఇద్దరు 70 సంవత్సరాలు ఉన్నాయి. బయటకు వచ్చిండ్రు, కాళ్ళ మీద పడ్డది. మాకు ఎవ్వరు లేరు, 2,000 రూపాయలే పెన్షన్ వస్తుంది, మా బతుకు భారంగా ఉందని.
నిజంగా కళ్ళను నేంద్రిపోయినాయి. కూలిపోతున్నా 70 సంవత్సరాల కొమిటి ముసలమ్మ కూలిపోతుంది. పేరుకు కొమిటలు కానీ బువ్వకలేదు, పేరుకు బ్రాహ్మలు కానీ బువ్వకలేదు, పేరుకు వెలమలు ఉండొచ్చు బువ్వకలేదు. భర్తలు చనిపోయి చిన్నపిల్లలు వేసుకొని కుటుంబాలు సాధైన ఆడబిడ్డలకు కులమెక్కడిది? ఆ కన్నీళ్లకు పరిష్కారం చూపే బాధ్యత నీ మీద లేదని చెప్పి అడుగుతున్నాను నేను. ఇవాళ కేసీఆర్ గారు, నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే, పేదరికం పోవాలనుకుంటే, పేదల కన్నీళ్లు తుడవాలనుకుంటే కులంతో సంబంధం లేకుండా ఇవాళ దళిత బిడ్డలకు ఎట్టయితే ఇస్తున్నావో సంతోషపడుతున్నాం, ఈ బిడ్డలకు కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఇది కేవలం నువ్వు ఓట్ల కోసం ఈ స్కీమ్ కాకపోతే, నన్ను ఓడగొట్టడం కోసమే స్కీమ్ కాకపోతే ఎందుకు పరకాల్లో ఇస్తలేవు నువ్వు? ఎందుకు ఉత్సవాల్లో ఇస్తలేవు నువ్వు? ఎందుకు వర్ధన పెట్టలో ఇస్తలేవు నువ్వు? ఎందుకు కరీంనగర్లో ఇస్తలేవు నువ్వు? మీరు ఎవరికైనా ఫోన్ చేసి అడగండి మీ చుట్టాలకు, హుజూరాబాద్లో దళిత వార్డులలో సర్వే జరుగుతుంది, 10 లక్షల రూపాయలు వస్తాయి. కానీ తెలంగాణలో ఇక్కడ సర్వే జరుగుతుందో చూడండి. ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఇవ్వరు, ఇచ్చే దమ్ము లేదు ఆయనకు, ఇచ్చే దమ్ము లేదు, అన్ని పైసలు లేవు, కేవలం హుజూరాబాద్ మాత్రం ఇస్తారు. నేను అంటున్నా ఆ స్కీమ్ రావడానికి కారణం ఎవరు? ఇగో ఈ బిడ్డ, ఈ బిడ్డ. ఆ స్కీమ్ రావడానికి విధంగా నేను రాజీనామా చేసి ఉండకపోతే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చినోడా? నేను రాజీనామా చేసి ఉండకపోతే అంబేద్కర్ దండేస్తోడా? నేను రాజీనామా చేసి ఉండకపోతే జైబీమ్ అనటోడా? నేను రాజీనామా చేసి ఉండకపోతే 10 లక్షల రూపాయలు వచ్చేదా? వచ్చింది ఈ బిడ్డతో, గుర్తుపెట్టుకోండి, ఈ బిడ్డతో వచ్చింది, గుండెల్లో పెట్టుకోమని చెప్పి చెప్తున్నా. పెన్షన్లు ఇవాళ మీ ఊర్లలో 75 స్టార్టింగ్ చేస్తాను. 3.5 ఏళ్ళుగా పెన్షన్ రాలే, ఇప్పుడు వస్తూ ఉన్నాయి, దానికి కారణం ఈ బిడ్డ, గుర్తుపెట్టుకో. 57 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తామని చెప్పిండ్రు, 3 ఏళ్ళు అయితే ఇవ్వలేదు, ఇవాళ ఇస్తారట, ఇస్తే ఇగో ఈ బిడ్డ కారణం, ఈ బిడ్డ కారణం. రేపు డబుల్ బెడ్రూమ్లోని జాగాలలో కట్టుకునే జీవం వస్తే ఇగో ఈ బిడ్డ కారణం. అంతేకాదు, రేపు ఓటుకు 20 వేల రూపాయలు వచ్చినా, ఓటుకు 50 వేల రూపాయలు వచ్చినా తీసుకో, తీసుకో, కానీ కారణమైన బిడ్డను మర్చిపోకు, ఇగో ఈ బిడ్డ కారణం. ఇవాళ నేను ఒక్కటే, ఎందుకంటే మీరు మళ్ళీ పనికి పోవాలి కాబట్టి, నేను 18 ఏళ్ళుగా మీ కళ్ళలో కదలాడే బిడ్డను, నేను మీ కళ్ళలో కదలాడే బిడ్డను, నేను మీ కాళ్ళలో మెదిలే బిడ్డను. నేను నేను ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈ మత్తట్ల ట్రాక్టర్ గుద్దుకొని చచ్చిపోయిన ఒక పిల్లగాడు, కందాలయ్య గారు మనుమడు ఆయన, నాకు ఇప్పటికి గుర్తు. కందాలయ్య గారు కూడా చచ్చిపోయింది, ఎందుకో కమలాపూర్లో ఉన్నా టక్కన అక్కడికి పోయినా, చచ్చిపోయిన బిడ్డ రక్తం అడుగులో కొట్టు పడి ఉన్నాడు. ఆ ఇరుకు బ్రిడ్జ్ స్కూటర్ దిగితే మళ్ళీ రోడ్డు మీదకి ఎక్కేది కాదు, ఈ రోడ్డు పెద్దలు తెలుస్తుంది. ఇవాళ భీంపేలికి పోయినా ఎంత వర్షం పడ్డా ఇవాళ ఆగుతుందని బండి, కన్నూరు నుంచి వెళ్ళి కమలాపూర్ పోతే ఆగుతుందని స్కూటర్, కమలాపూర్ నుంచి వెళ్ళి ఉప్పలు పంట ఆగుతుందని నీ బండి, కమలాపూర్ నుంచి వెళ్ళి వరంగల్ పోవాలంటే కానిపట్టి కూడా ఆగుతుందని బండి. ఎన్నెన్ని కట్టుకున్నాం. నేను ఆడ చెప్పిన, అరే నా ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది, నీరడి కాడు తన మడి ఎండ కొట్టుకోడు, నీరడి కాడు తన మడి ఎండ కొట్టుకోడని చెప్పి ఇవాళ నా గొడ్రులు దుప్పలపై తెలుస్తుంది నేను ఏం చేసిను. ఇవాళ పరకాల నుంచి వెళ్ళి హుజూరాబాద్ పోతే తెలుస్తుంది ఏం చేసిను. గట్ల అభివృద్ధి చేసుకున్నాను నన్ను, ఏం చేయాలని చెప్పి నిందలు మోపితే చూస్తూ ఊరుకోవద్దని చెప్పి కోరుతున్నాను.